ఫస్ట్ ప్రాధాన్యం నాకు పేదోడు అంతే, అవును. రెండో ప్రాధాన్యం నా ఉద్యోగి అన్నటువంటిది, అది నచ్చలేదు అంతే. అంతేగాని జీతాలు ఇవ్వని పరిస్థితి ఎక్కడ ఉందా? కరోనా టైంలో జీతాలు కూడా చెల్లించేశారుగా. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలి, కోర్టులు దాకా కూడా వెళ్ళారు, కోర్టులు కూడా ఏం చేయలేవని చెప్పేసి. ప్రభుత్వానికి సంబంధించి ఇవ్వడం అనేది మీది సెకండ్ ప్రయారిటీ అని చెప్పేసింది కోర్టులే. కాబట్టి చట్ట కోర్టుల పరంగా అయితే వర్కౌట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డికి తను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి పేరుతో పోతాడు. చంద్రబాబు నాయుడు తను ప్రకటిస్తాడు కానీ పేదలకు సంబంధించిన పథకాల్లో అట్లాగా చెయ్యడు. ఇప్పుడు ఒకటో నెల నుంచి నెల ఎక్కడ రావాలి కదండి, 1500 రావాలి. ఈ నెల నాకు వస్తుంది అనుకుంటారు కానీ వాళ్ళు, కాదనుకుంటారు లేబరు. ఈ ఏడాది పర్లేదు, నాకు అక్కర్లేదు, నా బిడ్డ చదువుకోబోయినా పర్లేదు అనుకుంటారు. ఇదివరకు ఏమన్నా ఒక బిడ్డే చదవాలా, రెండో బిడ్డ చదవకూడదా, ఇదేం దుర్మార్గం అయ్యారా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇద్దరు చదవద్దా, ఇద్దరు కుంపలా కూర్చోవాలా, మరి ఇదేవరని అడగాల? అంటే మనకి పబ్లిసిటీ బేసిస్ మీద రాజకీయం నడిచిపోయింది. ఇప్పుడు అది రివర్స్ రాజకీయం చూస్తున్నారు. ఇంకోటి జగన్ రేపు పొద్దున్న చూపెట్టుకునేది ఒకటే, ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు ఇస్తాడు, మాట మీద నిలబడతాడు. రెండవది అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు ఏదైతే అడ్మినిస్ట్రేటర్ అంటాడో అందులో వరదల్లో ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఇప్పుడు మద్యం వీటికి దగ్గరను, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల దగ్గరను, లేదంటే ఉచిత అన్ని ఫెయిల్ అవుతున్నాడు. మంచి